అందరికీ నమస్కారం. వినాయకుడికి ఈ 5 వస్తువులు సమర్పిస్తే ఆ ఇంట్లో అన్ని శుభాలే. గణేష్ చతుర్థితోనే 10 రోజుల గణేశోత్సవం ప్రారంభమవుతుంది. ఈ 10 రోజులలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులను దేవునికి సమర్పిస్తే కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. ఆ 5 వస్తువులు ఏంటో తెలుసుకోండి. 1. గరిక. గణేశుడి ఆరాధనలో గరిక లేకుండా అసంపూర్ణంగా పరిగణిస్తారు. శ్రీ గణేశుడికి గరిక చాలా ప్రియం. దానికి సంబంధించిన అనేక కథలు మన మత గ్రంథాలలో కూడా కనిపిస్తాయి. ఎవరైతే గణేశుడికి గరికను సమర్పిస్తారో అతని జీవితంలో ఆనందం ఉంటుంది, ప్రతి సంక్షోభం తొలగిపోతుందని నమ్ముతారు. 2. గణేశునికి పసుపు. హిందూ మతంలో ప్రతి శుభకార్యంలో పసుపును ఉపయోగిస్తారు. వినాయకుని పూజలో పసుపు ముద్దను ప్రత్యేకంగా సమర్పిస్తారు. దీనిని హరిద్ర అని కూడా అంటారు. పసుపును అనేక జ్యోతిష్య తంత్ర నివారణలలో కూడా ఉపయోగిస్తారు. ఇలా చేయడం వల్ల వచ్చే కష్టాలు దూరం అవుతాయని, ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయని నమ్మకం. 3. మోదకం లేదా లడ్డూలు. గణేశుడికి ఏదైనా తీపి పండ్లను అందించవచ్చు, కానీ మోదకాలు లడ్డూలు గణేశుడికి చాలా ఇష్టమైనవి. గణేశుడిని పూజించినప్పుడల్లా మోతీచూర్ లడ్డూలు మోదకాలు ఖచ్చితంగా నైవేద్యంగా పెడతారు. ఇలా చేయడం వల్ల గణేశుడు సంతోషించి భక్తుల ప్రతి కోరికను నెరవేరుస్తారు. 4. తమలపాకు. పూజలో వినాయకుడికి సమర్పించే వాటిలో తమలపాకు ఒకటి. తమలపాకు వినాయకుని రూపంగా పరిగణిస్తారు. కొన్నిసార్లు గణేష్ విగ్రహం లేదా చిత్రం లేనట్లయితే తమలపాకును గణేశుడి రూపంగా పూజిస్తారు. గణేశుడికి తమలపాకులు నైవేద్యంగా పెట్టడం వల్ల ఇల్లు శుభప్రదంగా ఉంటుంది. 5. కొబ్బరికాయ. కొబ్బరిని దాదాపు ప్రతి శుభకార్యాలలో కూడా ఉపయోగిస్తారు. కొబ్బరికాయను శ్రీఫలం అంటారు. శ్రీ అంటే లక్ష్మి, అంటే కొబ్బరికాయ లక్ష్మీదేవికి ఇష్టమైన పండు. గణేశుడికి కొబ్బరికాయను నైవేద్యంగా పెడితే దానిని బూరు తీయకుండా పూర్తిగా మాత్రమే సమర్పించండి. మీరు దీని నుండి శుభ ఫలితాలను కూడా పొందవచ్చు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.